తను మాత్రం క్లాసికల్ బ్యూటీ. మీ నాన్న? నా చిన్నప్పుడే వదిలేశాడు నన్ను మా అమ్మని. ఈవెన్ ఫైనాన్షియల్గా కూడా ఏం హెల్ప్ చేయలే. దాంతో ఆమెకి డిప్రెషన్ అండ్ అలవాటైన డ్రింకింగ్. చేస్తున్న చిన్న జాబ్ నుంచి కూడా పీకేశారు. అమ్మకి అల్జైమర్స్ వ్యాధి. ఎక్కువ ఎవరిని గుర్తుపడతాం. ఎనీవే ఇదంతా వదిలిపెట్టు. నువ్వు ఆకాశ సార్ ఎట్లా కలిసి చెప్పు నాకు. ఒక పార్టీలో దూరం నుంచి చూశాడు. మిసైల్ని పేలిస్తే ఎంత స్పీడ్గా వస్తుందో అంతకంటే ఇంకా స్పీడ్గా నా పక్కన వాలాడు. నేను నచ్చానన్నాడు. ఒకరోజు ప్రపోజ్ చేశాడు. నో చెప్పడానికి రీజన్ కనిపించలేదు. ఇంట్రెస్టింగ్. సో నీ మ్యారేజ్ ప్లాన్స్? వాళ్ళ పెన్నికి నా ప్రొఫెషన్ అంత నచ్చదు. అండ్ ఆమె క్రిస్టియన్ టు. బట్ అదంతా ఆకాష్ చూసుకుంటాడు. సో లెట్స్ సీ. మరి నీది వస్తా సంగతి ఏంటి? బాగానే ఉంది కానీ మరి చూద్దాం వాళ్ళ అమ్మ నా విషయంలో ఏమంటుందో. అదేం లేదులే. నిన్న ఫ్యామిలీ ఎంత ప్యాంపర్ చేస్తున్నారో నేను చూస్తున్నాగా. అచ్చా ఎసా లగ్రా తుమ్కో? నీ లైన్ క్లియర్గానే ఉంది. అన్లెస్ నీకు నువ్వు చెడగొట్టుకుంటే తప్ప. నేను ఎందుకు చెడగొట్టుకుంటా? ఇన్ కేస్ ఇఫ్ యూ మేక్ ఎ పాస్ ఎట్ మీ, అంటే నాకు సైట్ కొట్టావనుకో, అప్పుడు అట్లెందుకు అనిపిస్తుందో నీకు? నేను చాలా స్పెషల్ కదా. ఒకసారి ఇట్లా అను, నువ్వు అనొకసారి. నీ మెడ మీద ఉన్న పుట్టుమొచ్చే డాస్ మేక్ యూ మోర్ స్పెషల్, ఐ అగ్రీ. సో డూ యూ లైక్ ఇట్? ఐ లవ్ ఇట్. టచ్ చేయాలనుందా? ఐ డోంట్ మైండ్. రా, టచ్ ఇట్, టచ్ ఇట్, టచ్ ఇట్. ఏయ్ ఫక. నా ఒంటి మీద చాలా పుట్టుమచ్చలు ఉన్నాయి, మరి వాటి సంగతి? యూఆర్ డేంజరస్ బట్ ఫకింగ్ ఫన్. నౌ లెట్స్ ఫకింగ్ ఫక్ ఆఫ్ ఫ్రమ్ హియర్ బికాస్ ఐమ్ ఫకింగ్ హై. సో గెట్ మీ అ ఫకింగ్ క్యాబ్. పదా. అది కథం చేసినాడు. ఏరా కొంచెం స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు. స్పీడ్ ఏం లేదు బాబాయ్, స్లోగానే డ్రైవ్ చేశానే. ఈ చుట్టూ అంతా మా ఎస్టేటే. ఇట్స్ అబౌట్ 200 ఏకర్స్. ఇట్స్ మై ఫేవరెట్ ప్లేస్. డు యు లైక్ ఇట్? ఓ yes, ఇట్స్ బ్యూటిఫుల్. నాకు కూడా అలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. ఆ చూడు, ఇట్ వాస్ సచ్ ఎ బేబీ లాస్ట్ టైం వచ్చినప్పుడు. హే వసు, లుక్ హియర్, క్యూట్. చూడు ఎంత బుజ్జిగా ఉండేది, పెద్ద పెద్ద అయిపోయినాయి కదా. క్యూట్. ఓకే గాయ్స్ వెళ్దామా? యా యా. అబ్బో నన్ను కూడా ఎప్పుడు అంత ప్యాంపర్ చేయలేదు. ఐ థింక్ షీ లవ్స్ దెం మోర్ దెన్ యు. జస్ ఇయర్ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వింగ్ నువ్వే చూసుకోవాలి. షో షో, ఐ విల్ అంకుల్. నువ్వు వసుధ క్లోజ్ అవుతున్నారని తెలుసు. సో నా స్వార్థం నాది, నీకు కూడా కంపెనీ పనులు అలవాటు అవ్వాలి కదా. ఏంటి హరి, ఇక్కడికి వచ్చిన బిజినెస్ విషయాలేనా? ఆ క్లాస్ లంచ్ చేద్దాం రండి బాబాయ్. వసన ఫాంటన నావెల్ ఎక్కడ ఉంది? ఏమో చూడలేదు. నువ్వు కూడా బాగా ఆడుతున్నావు జాస్మిన్. జస్ట్ నేర్చుకుంటున్నా అంకుల్. గుడ్. నీ మూవీ ఎంతవరకు వచ్చింది? యాక్చువల్లీ ప్రొడ్యూసర్ సైడ్ నుండి డిలే అంతే. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్, తొందరలో ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది. ఓకే. క్లారిటీ లేకుండా హోప్స్ ఎలా పెట్టుకుంటావు అంటే? పిన్ని, జాస్మిన్కి ఇంకా చాలా టైం ఉంది. లెట్ హర్ ట్రై. ప్లీజ్ డోంట్ డిస్కరేజ్ హర్. అరే నేను డిస్కరేజ్ చేయట్లేదురా. షీ కెన్ స్టిల్ ట్రై. కాకపోతే ఒకసారి ఆలోచించుకోమని చెప్పు. తను చేసేది కరెక్టేనా, ఇదే తన ఫ్యూచరా అని, లేకపోతే తన మైండ్ సెట్ మార్చుకుని వేరే ఏ వర్క్ అయినా చేయగలుగుతుందా అని. సరే ఆంటీ, మీ అడ్వైస్ తప్పకుండా తీసుకుంటా. తీసుకుంటావా లేదా అన్నది నీ ఇష్టం, బట్ నీకు ఈ ఇండస్ట్రీ ఎంత కష్టం అనేది బాగా తెలుసు, ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించొద్దు.
తనకి వినడానికి కూడా ఇంట్రెస్ట్ ఉందో లేదో. సో లెట్స్ స్టాప్ ఇట్ హియర్. ఏంట్రా పిన్ని మీద లేస్తున్నావు? లేదు బాబాయ్, నా ఉద్దేశం అది కాదు. కంటిన్యూస్గా మనం ఎందుకు డిస్కరేజ్ చేయడం? మేబీ వన్ డే ఇఫ్ షీ డజన్ సక్సీడ్, దట్ డే లెట్ హర్ రియలైజ్ ఈ ఇండస్ట్రీకి నేను ఫిట్ కాను అని. అంతవరకు ఇప్పటికే మన సర్కిల్ అంతా నవ్వుతున్నారు నువ్వు తీసుకునే కొన్ని పిచ్చి నిర్ణయాల గురించి. అరే లెట్స్ బి ప్రాక్టికల్, ఓకే? మనకి బ్యాకింగ్ ఉంది, మన కంపెనీస్ ఉన్నాయి, షీ కెన్ స్టార్ట్ వర్కింగ్ దేర్. ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఫాల్స్గా నేనే పెద్ద దీపికా పట్టుకొని కత్తిని అనుకుంటూ. బాగా అప్సెట్ అయ్యా. ఐ జస్ట్ వాంట్ బీ లోన్. సారీ, నేను డిస్టర్బ్ చేద్దామని కాదు. ఇంకా 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 డ్రింక్ తాగాలండి. డ్రింక్ చేసినప్పుడు మంచి ఫ్లోటింగ్ మూడ్లోకి వస్తాను. అవునా? చాలా రొమాంటిక్గా కూడా మాట్లాడుతావు. హరి, వీడుందా స్ట్రాంగ్గా? యా. చెత్తముండా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది పొంగులాగా. వాళ్ళకి డబ్బుంటే ఏంటంటా? నేను అనుకున్న లైఫ్ నేను బ్రతుకుతాను, వాళ్ళు అనుకున్నది కాదు. ఇది నా ఫకింగ్ లైఫ్, ఐల్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. వాట్ ద హెల్ ఇస్ దేర్ ప్రాబ్లం? దిస్ వరల్డ్ రియలీ డజంట్ కేర్ అబౌట్ యూ అంటిల్ యూ ఫేమస్. ఐ డూ కేర్ ఫర్ యూ జాస్. థ్యాంక్ యూ. ఇంకా ఏదో హై కావాలి. ఏం కావాలి? ఏమో తెలీదు. Been wrong.